brother, please. Thank you, కూర్చోండి అందరు కూర్చోండి మాట్లాడుకుందాం దయచేసి కూర్చోండి థాంక్ యూ మీరు సహకరిస్తే చర్చల ద్వారా అభిప్రాయాలు తెలుసుకోవచ్చు కేవలం ఘర్షణ కాదు మాట్లాడుకుందాం మాట్లాడితే అభిప్రాయాలు తెలుస్తాయి అల్లరి వల్ల తెలియదు మౌనంగా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు దయచేసి సహకరించండి మాటల ద్వారా అభిప్రాయాలు తెలుసుకుందాం అభిప్రాయాలు తెలుసుకుందాం దయచేసి కూర్చోండి మాట్లాడితే ఎవరి మాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు అల్లరి వల్ల లాభం లేదు కంట్రోల్ చేయండి మాట్లాడే సత్తా ఉంటే మాట్లాడుకుందాం చర్చల ద్వారా అన్ని డిస్కస్ చేయొచ్చు దయచేసి సహకరించండి ప్లీజ్ మాట్లాడుకోవచ్చు రవీంద్రరావు గారు ప్లీజ్ సార్ రవీంద్రరావు గారు కొంచెం కంట్రోల్ చేయండి అల్లరి అల్లరి వల్ల లాభం లేదు సార్ మాట్లాడుకోవచ్చు వాదించుకోవచ్చు నో ప్రాబ్లం సార్ రవీంద్రరావు గారు ప్లీజ్ కోఆపరేట్ సార్ రవీంద్రరావు గారు కొంచెం కంట్రోల్ చేయండి ప్లీజ్ కోఆపరేట్ కంట్రోల్ చేయండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద బిగ్ లీడర్స్ టు కంట్రోల్ దేర్ గ్రూప్స్ మళ్ళీ అదొద్దు సార్ ప్లీజ్ వాళ్ళని కంట్రోల్ మనం దాదాపు అరగంట వృధా చేశాం అరగంట సేపు మాట్లాడుకునే వాళ్ళం చర్చ స్టార్ట్ అయిన తర్వాత అరగంట సేపు చక్కగా మాట్లాడేవాళ్ళం వాళ్ళని కంట్రోల్ చేయండి థ్యాంక్ యూ చాలా మంది సహకరిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్ అయిన తర్వాత చర్చ దయచేసి కూర్చోండి మనం మాట్లాడుకుందాం ఎవరెవరు ఎలాంటి మాటలు మాట్లాడతారో విందాం విందాం ధన్యవాదాలు మీ సహకారానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ దయచేసి కూర్చోండి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి పక్కకు జరగండి మనం విందాం మన నేతల మాటలు విందాం మన నేతల మాటలు విందాం దయచేసి అటువైపు రండి సహకరించండి లెట్ అస్ సీ వాట్ దే స్పీక్ లెట్ అస్ సీ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ లెట్ అస్ సీ హౌ దే స్పీక్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వీ కెన్ సాల్వ్ ఎవరీ ప్రాబ్లం బై డిస్కషన్స్ ప్లీజ్ థాంక్యూ ఫర్ ద కోఆపరేషన్ దయచేసి ఇక్కడ వేదికను ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మాట్లాడకుండా వాళ్ళు సహకరిస్తున్నారు మీరు సహకరిస్తే సరిపోతుంది ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వేదిక కనపడేలా సహకరించండి థ్యాంక్ యూ నిశ్శబ్దం పాటిద్దాం థ్యాంక్ యూ మిత్రులారా దయచేసి కూర్చోండి కుర్చీలు లేవు అన్న కుర్చీలు లేవు తెలంగాణ కుర్చీ సమజాయిస్తాను నేను ఏమంటే కూర్చోండి పాజిటివ్ గా మిత్రులారా ఈరోజు ఏదైతే మహా టీవీ చర్చ కొనసాగించాలని కోరుతున్నా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నా దీనికి సహకరించాలని కోరుతున్నాం
మీకేదన్నా అభ్యంతరం ఉంటే ప్రజలలోకి తీసుకెళ్ళొచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నా. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలని కోరుతున్నా. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళని కంట్రోల్ చేయాలని కోరుతున్నా. దయచేసి మాట్లాడే కూర్చున్నారు, మీరు కూర్చోండి, కూర్చోవద్దు, డిబేట్ వద్దు అని చెప్పండి. వినయ్ భాస్కర్ గారు, రవీంద్ర గారు, డిబేట్ కావాలా వద్దా? డిబేట్ కావాలి అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. కూర్చుంటారా? డిబేట్ కావాలి అంటే కూర్చోండి, వద్దు అంటే వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం. చేయడానికి నేను రాలేదు. నాయకులు దయచేసి కూర్చోండి, చేయాలని కోరుతున్నా. కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి. ఏ బాబు, అబ్బాయిని కూర్చోమని ముందు మీరు కూర్చోండి అన్న, ముందు మీరు కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి బాబు, మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోవాలి కదా. వాళ్ళు కూర్చుంటే కదా మాట్లాడేది. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎనుకోండి, దయచేసి అందరూ కూర్చోండి, ఎనుకోండి. డిబేట్ నిర్వహిద్దామంటే కూర్చోండి, దయచేసి కూర్చోండి బాబు. మీరు కూర్చుంటారా, కూర్చోరా? డిబేట్ కావాలా వద్దా? డిబేట్ వద్దా? అర్థం చేసుకోవాలి. డిబేట్ కావాలా వద్దా? డిబేట్ కావాలా వద్దా? మీరు కూర్చుంటే డిబేట్ కంటిన్యూ చేస్తా. మీరు కూర్చోవాలి కదా, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, కూర్చోండి. దయచేసి కూర్చోండి, డిబేట్ నిర్వహిద్దాం, కూర్చోండి. ఫ్యాన్ చేయండి, కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్, డిబేట్ నిర్వహిద్దాం. ఫ్యాన్ ఆన్ చేయండి సార్, మేము స్టార్ట్ చేస్తాం సార్. దయచేసి కూర్చోండి ప్లీజ్. చెప్తాడు, హలో సార్, ఒక్క నిమిషం పెద్ద ఆయన మందారి సత్యనారాయణ రెడ్డి గారు ఏమైనా రిక్వెస్ట్ చేస్తాడేమో చూడండి. అలాంటి వాళ్ళతో మాట్లాడిస్తే టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మిత్రులారా, నేను చెప్తాను సార్, మిత్రులారా, మనమిడ చర్చ కొనసాగితే, వాళ్ళు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి వరంగల్లో చర్చ పెట్టారు, ఏమన్నా మా వైపు నుంచి మీ వైపు, మీరు ఇట్లా లొల్లిపెడితే నడవది బాబు. చెప్తూ నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోనే, మనము సామరస్యంగా మాట్లాడుకుందాం. మా వైపు నుంచి ఏదైనా ఉంటే మీరు ప్రజలలో తీసుకుపోవచ్చు, కానీ మీటింగ్ జరగనీయం, మాట్లాడనీయమంటే అది సరి అయింది కాదు. అందరం ఒక జిల్లా వాళ్ళము, తెల్లారులేస్తే కలిసే వాళ్ళము. వాళ్ళు వరంగల్లో చర్చ పెట్టిన తర్వాత దాన్ని మనం డిస్టర్బ్ చేసి పంపడం వల్ల వరంగల్ జిల్లాకు అపకీర్తి వస్తుంది. దయచేసి పెద్దలు, వినయ భాస్కర్ గారు ఉన్నారు, రాజయ్య గారు ఉన్నారు, రవీందర్ గారు ఉన్నారు, విజయరామారావు గారు ఉన్నారు, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు రిక్వెస్ట్ అరే రాజకీయ పార్టీలో ఎవరికెవరు క్షమాపణ చెప్పరు, రాజకీయ పార్టీలో ఎవరికెవరు క్షమాపణ చెప్పరు. సామా మాట్లాడుకుందాం, ప్రజలలోకి తీసుకుపోండి. మేము తప్పు మాట్లాడితే ప్రజలలోకి తీసుకెళ్ళండి. నేను పెద్దలు దయచేసి చెప్తున్నా, వాళ్ళని కంట్రోల్ చేయండి. మన జిల్లా పరువు తీయొద్దు. మహా టీవీ ఒక చర్చను కొనసాగిద్దాం. పెద్దలు చాలామంది ఉన్నారు, ఎవరు కూడా తప్పు మాట్లాడే అవసరం లేదు. అన్పార్లమెంట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి చర్చను కొనసాగనియండి, చర్చను కొనసాగనియండి. టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆవేశంగా మాట్లాడితే ఏం కాదు. కాబట్టి దయచేసి మీరు
మీరు మళ్ళీ మాట్లాడినప్పుడు జవాబు చెప్పండి, నేను వద్దంటలేను. అంతేగాని చర్చను కొనసాగనియకుండా మీరు అడ్డుకోవడం వల్ల ఈరోజు రాంగ్ మెసేజ్ పోతుంది, రాంగ్ మెసేజ్ పోతుంది. ఆ యొక్క మహా టీవీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఒక మంచి చర్చను పెట్టారు. ప్రజా సమస్యలు చర్చించాలి. మీ ప్రభుత్వం యొక్క ఏదైతే మంచి అవకాశం, మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా మీరు చెప్పుకునే అవకాశం ఉన్నది, దాన్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. నేను దయచేసి ముందడ కూర్చున్న టీఆర్ఎస్ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని కంట్రోల్ చేయండి. మా వాళ్ళు పెద్దలు మాట్లాడతారు, మీరు కొనసాగించాలని చెప్తున్నా. ఇంకా చాలా రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సైలెంట్ గా కూర్చున్నారు. కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్ గా కూర్చున్నారు, తర్వాత వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారు, కోదరం సాటి పార్టీ వాళ్ళు అందరు ఉన్నారు, అందరు సైలెంట్ గా కూర్చున్నారు. మీరు ఒక్కలే గొడవ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పార్టీ నియమం లేదు, ఒక విధానం మాట్లాడిండు. తప్పైతే మీరు ప్రజలను తీసుకుపోండి, అంతేగాని సభ జరగకుండా గొడవ చేయడం సరైంది కాదని చెప్తున్నా మిత్రులారా. అందుకే ఇవాళ చర్చ జరగని అని నేను కోరుతున్నా. మీరు టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధంగా గొడవ చేయండి. అర్థం చేసుకోండి, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి సార్. చర్చ జరగాలి సార్, ప్లీజ్ చర్చ జరగాలి. మాట్లాడతారు, ఇస్తాం 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 ఇస్తాం, చర్చ జరిపిద్దాం, ఇస్తాం. ఒక్క నిమిషం ప్లీజ్ మాకు చర్చ జరగాలి సార్, ఇస్తాం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఈ మాట మాట అనుకోవడం ద్వారా, మాట మాట అనుకోవడం ద్వారా ఏం రాదు. దయచేసి ఎవరికన్నా ఒకరికి ఒప్పుకుండాలి సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇక్కడ మిత్రులందరూ ఒక్క నిమిషం ఆగండి మిత్రులారా, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ బీజేపీ పార్టీ ప్రతినిధిగా జంగారెడ్డి గారు మాట్లాడారు, మాట్లాడి చరిత్ర చెప్తూ చరిత్రలో రజాకారులు రేపులు చేసినారు, హత్యలు చేసినారు, వారితోటి ఇలా కేసీఆర్ గారు సమావేశం చేస్తున్నాడు అంటున్నాడు. ఇది రాజకీయంగా చరిత్రగా మాట్లాడచ్చా? ఇది మాట్లాడచ్చా? రజాకారులతో ప్లీజ్, నేటి ముస్లిం మైనారిటీ, ముస్లిం మైనార్టీ వాళ్ళని, నేడున్న ముస్లిం మైనార్టీ వాళ్ళని రజాకారులతో పోల్స్తూ కేసీఆర్ గారు సమావేశం చేయడం అనే దాన్ని ఉపసంహరించుకోవాలి. మైనార్టీలకి క్షమాపణ చెప్పాలి. అదర్వైజ్ డిబేట్ నడవదు. చెప్పారు రవీందర్ రావు గారు, మీ తరఫున చెప్పారు, మీరు వేట్ చేయాలి. ఈలలేసుడు ఏం తప్ప అది, ఆ ఈలలేసుడు నేను చూస్తున్నా, ఈలలేసుడు ఏం తప్ప అది, కొంచెమని అర్థం కాదా? ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి ప్లీజ్. అరే ఆ ఈలలేవడే, ఈలలేవరే, ఏంటిదా ఇది చర్చా వేదిక, ఇది అర్థం కాదా? మిత్రులారా, మిత్రులారా అరే ఏమన్నా చూడండి అంటే డయాస్ నా కంట్రోల్లోకి వస్తే మీరు చెప్పినన్నీ ఫాలో అవుతాను, బయటికి పంపండి. ఆయనకి ఇచ్చాం కదా, ఆయన మాట్లాడతాడమ్మా మీ నాయకుడు. మిత్రులారా, మిత్రులారా, ఒక్క నిమిషం, మిత్రులారా మేము ఒక్క నిమిషం అమ్మా, హలో 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 మా ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం హలో ఒక్క నిమిషం అమ్మా మీరు హలో సార్ సార్ మూర్తి గారు, మిత్రులారా మేము మా పార్టీ వైపు నుంచి మేము
మేము మా పార్టీ వైపు నుంచి దయచేసి అందరు కూడా దయచేసి అందరు కూడా ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు కదా నేను క్లోజ్ చేసేస్తున్నా నేను నేను టిఆర్ఎస్ నాయకులకు అప్పీల్ చేస్తా ఉన్నా మీ రవీంద్రరావు గారు మాట్లాడినప్పుడు మా పార్టీ కార్యకర్తలు అందరు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు మీరు కూడా ఏర్పాటు చేసుకోవాలి మీరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి మీరు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలే మీరు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడలే మీరు మాట్లాడుతున్నప్పుడు మేము మీరు మాట్లాడుతున్నప్పుడు రవీంద్రరావు గారు మీరు మాట్లాడినప్పుడు మేము నిశ్శబ్దంగా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు నిశ్శబ్దంగా ఉండాలి మీరు నిశ్శబ్దంగా ఉండు నేర్చుకోవాలి మీది అధికార పార్టీ మీరు మీరు అధికార పార్టీ మీరు కూకండి మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి మీరు 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 కాదు యాంకర్ మీరు కాదు కంట్రోల్ చేసింది కంట్రోల్ చేసింది వాళ్ళు మహా టీవీ వాళ్ళు మీరు కాదు నువ్వు కాదు మీరు కాదు కంట్రోల్ చేసేది మహా టీవీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు మీరు ఏంది మా దయచేసి ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేకుండా పరస్పరం ఘర్షణ దిగే వాతావరణం ఉంది కాబట్టి నేను హైదరాబాద్ నుంచి వచ్చింది సద్బుద్ధితో ప్రజాస్వామ్యంగా చర్చ జరపడం కోసం ఇక్కడ ఈ రకమైన ఘర్షణ జరపడం నాకు ఇష్టం లేదు నేను డిబేట్ క్లోజ్ చేస్తున్నా థ్యాంక్ యూ బీజేపీ డౌన్ డౌన్ దయచేసి ఆగండి బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ
down, down, BJP, down, down, BJP, down, down, BJP, down, down. BJP, go back. BJP, go back. హలో, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. హలో, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. ఏ అశోక్ రెడ్డి గారు కూర్చోండి, 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 వద్దు కూర్చోండి. BJP, go back. BJP, go back. Please, put on. హలో, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. ఏ అశోక్ రెడ్డి గారు కూర్చోండి, 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 వద్దు కూర్చోండి. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. ఏ అశోక్ రెడ్డి గారు కూర్చోండి, 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 వద్దు కూర్చోండి.
బీజేపీ డౌన్ డౌన్ అయ్యా దయచేసి ఆగండి బీజేపీ డౌన్ డౌన్ 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 బీజేపీ గో బ్యాక్ బీజేపీ గో బ్యాక్ హలో దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ ఏ అశోక్ రెడ్డి గారు కూర్చోండి 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 వద్ద కూర్చోండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలక్షన్స్ 2019 ఎన్నికలపై వరంగల్ వేదికగా మహామూర్తి బిగ్ డిబేట్ నిర్వహించారు. అయితే డిబేట్ మధ్యలో బీజేపీ నేత మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజకర్ల ప్రస్తావించిన చందుపట్ల జంగారెడ్డి ముస్లింల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. రజాకార్ల హయాంలో ముస్లింలు చేసిన పనులను ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా చర్చా వేదిక వేడెక్కింది. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు స్పందించడానికి కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఫోన్ లో సిద్దంగా ఉన్నారు. వెంకటరమణారెడ్డి నమస్తే అండి. వరంగల్లో మహాన్యూస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిగ్ డిబేట్ ఇప్పుడు అర్ధాంతరంగా ముగిసింది. మీరు చూస్తున్నారు, అసలు ఏమంటున్నారు, అసలు ఏంటి, ఏం జరుగుతోంది?